चंद्रुति मंडल केंद्रंलो दीर्घकालिक व्याधिग्रस्तुलैन वृद्धुलकु जिल्ला वैद्याधिकारी सुमन मोहन राव मास्कुलु पंपिणी चेशारु। मंगलवारं चंद्रुति मंडल केंद्रंलो प्राथमिक वैद्यशालालो चेपट्टिन मास्कुल पंपिणी कार्यक्रमानिकि एंपीपी बैरगोनि लावण्य हाजरयारु। ఈ సందర్భంగా ఎంపీపీ లావణ్య వైద్యాధికారి సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో వృద్ధులు పిల్లలు అనవసరంగా బయటకు రావొద్దని అత్యవసర సమయంలో బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అన్నారు। ప్రభుత్వ ఆదేశాల మేరకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన వృద్ధులకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు। కార్యక్రమంలో డాక్టర్ మసూద్ మహమ్మద్ ఎంపీపీ బైరగోని లావణ్య ఎంపీడీఓ రవీందర్ ఎంఆర్ఓ నరేష్ ఎంపీఓ ప్రదీప్ उप सरपंच तिरुपति एमपीटीसी पुली रेणुका तदितर पाल्गोन्नारु। अम्मा मन की लाकडौन विधिंचिनप्पुडु मनम चाला कंट्रोल लो उन्नाम कानी इप्पुडु प्रभुत्वं कूडा मन की लाकडौन तीसेयडं जरिगिंदि काबट्टि एवरी आरोग्यान्नि वाले कापाडुकोवालि। अप्पुडु मनम बयटिकि वच्चामा असलु ओक्करं कूडा बयटिकि रालेम अट्लांटिदि इप्पुडु एटंटे अटु पोतुन्नाम कोंदरु कोंदरु बस्सुलल्ला बयटिकि पोता उंटारु नडुचुकुंटा पोता उंटारु मास्कुलु कूडा धरिस्तलेरु మరి అంత నిర్లక్ష్యం ఎందుకు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మనమే కాపాడుకోవాలి। ఈ కరోనా అనేది పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లలకు ఎక్కువగా సోకే అవకాశం ఉంది। ఇందాక ఎస్ఐ గారు కూడా చెప్పారు మనకు స్వీయ రక్షనే శ్రీరామ రక్ష కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు ధరించండి భౌతిక దూరం పాటించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటించండి। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలు అంటే ఏం లేదు మనం చేతులు కడుకునేటప్పుడు కనీసం 20 సెకన్ల పాటు మనం శుభ్రంగా కడుక్కోవాలి। ఇది నడుస్తుంది కూడా వర్షాకాలం ఎండాకాలం అంటే ఎండాకాలంలో మామూలుగా కరోనా వస్తది చచ్చిపోతది అన్న ఉద్దేశం చాలా మందిలో చూసినాం కాకపోతే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకా వానలు ఎక్కువ పడతా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా సోకే అవకాశం ఉంటది। ఈ రోజున మనకి కరోనా ఇంక్రీజింగ్ రేట్ చూస్తా ఉంటే స్టార్టింగ్ లో అంటే ఒక్కొక్క కేసు రిపోర్ట్ అయినప్పుడే మనం లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేసుకున్నాము। ఇప్పుడు కేసెస్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ అంటే అన్లాక్ చేసేసరికి ఈ కరోనా కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి। అంటే దీనిలో మనం చేయాల్సిన ఏంటిదంటే ఈ లాక్ డౌన్ అనేది విధిస్తా ఉంటుంటే మన మిగతా కార్యకలాపాలు జరగవు మన ప్రోగ్రెస్ కూడా ఏముండదు। సో అన్లాక్ చేస్తున్నామని అంటే గవర్నమెంట్ అనేది ఒట్టిగా వదిలిపెట్టిందని కాదు ఇక్కడ ఎవరికి స్వీయరక్షణే మార్గం స్వీయరక్షణే అనేది మార్గంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్తే శానిటైజర్ రాసుకోవడం కానివ్వండి లేదంటే మాస్క్ ధరించడం కానివ్వండి ఇవి రెండు చేయాలి। వీటన్నింటికన్నా ముఖ్యంగా ఏంటంటే మీరు బయటికి వెళ్ళకుండా ఉండడం బెటర్। ఇవల్ల ప్రోగ్రామ్ మనకి ఈ మాస్క్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది। సో అంటే ఎవరైతే హెల్తీగా ఉంటారో వారిలో కరోనా లక్షణాలు కనబడడం కొద్దిగా డిలే అవుతుంది లేట్ అవుతుంది లేదంటే వాళ్ళు వారిలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటే కరోనాను కూడా వాళ్ళు జయించగలుగుతారు। ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చెల్లుబుద్ధి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉచిత మాస్క్ పంపిణీ కార్యక్రమం జరిగింది। సో మాస్క్ల పంపిణీ ఉద్దేశం ఏంటంటే ఈ కరోనా దృష్టిలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 70 సంవత్సరాలు పైబడిన వారు మనుషులు పెద్ద మనుషులు కానీ బీపీ షుగర్ టీబీ డయాలసిస్ క్యాన్సర్ హెపటైటిస్ బి ఇతరాతర వ్యాధులతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఉచితంగా రెండు మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది। రోజుకు ఒక మాస్క్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు కొనుక్కోలేరు కాబట్టి కాటన్ మాస్కులు స్టాండర్డ్ కాటన్ మాస్కులు రెండు అంటే ఒకటి ఒక రోజు ఉతుక్కున్నా ఇంకోటి మరో రోజు వేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే దాదాపు ఎవరికి కూడా మాస్కులు సరిగ్గా లేవు స్టాండర్డ్ ప్రకారం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ మాస్కులు ఇవి అందరూ కూడా వేసుకోవాలని కోరుకుంటున్నాను। ఇంకో జిల్లా వైద్యాధికారిగా నేను రిక్వెస్ట్ చేస్తున్న అందరినీ ఏంటంటే ఖచ్చితంగా మాస్కులు పబ్లిక్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు వేసుకోండి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి తరచుగా వీలైనంత వరకు హ్యాండ్ వాష్ శానిటైజర్స్ తోనే వాటర్ తోనే హ్యాండ్ వాష్ చేసుకోండి అని కోరుకుంటూ సెలవు ఇచ్చాను।